హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూస్తున్న ఈ వీడియో వచ్చేసి నంద్యాల జిల్లా ఆత్మగూరు పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ స్మృతివనం, వైఎస్ఆర్ పార్క్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా వెహికల్ పార్కింగ్ సపరేట్గా ఉంటుంది. మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. ఇక్కడ లోపల ఎంట్రీ అవ్వగానే చిన్నపిల్లలు ఆడుకునే ఒక ప్లేగ్రౌండ్ కనపడుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో మంచి పూల మొక్కలు మనకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఒకటి మనం చూడవచ్చు. ఇక్కడ అడవి మృగాల యొక్క ప్రతిమలు మనకు కనపడతాయి. మనం చూడవచ్చు ఎంతో అందమైన ఆకృతిలో. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ మొత్తం అనేక రకాల పూల మొక్కలు, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు, అనేక రకాల అడవి వృక్షాలు ఈ పార్క్ నుండి నిండి ఉంటాయి. 2009 సెప్టెంబర్ 2న దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ ప్రయాణించే హెలికాప్టర్ నల్లమల్ల అడవిలోని పావురాల గుట్ట సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ ఘటనా స్థలానికి దగ్గరలోనే ఈ పార్క్ నిర్మించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ పార్కు 13 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ పార్క్ యొక్క డిజైనింగ్ ముంబై బేస్డ్ ఆర్కిటెక్ట్ కిషోర్ ప్రధాన్ చేత చేయబడింది. దీన్ని మాజీ సీఎం కోనిజెట్టి రోషయ్య గారు 2010లో ప్రారంభించారు. అదేవిధంగా ఈ పార్క్లో లఘు చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్, అదేవిధంగా ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఫోటోషూట్ జరుగుతుంది, షార్ట్ ఫిలిం అనుకుంటా. దాని తర్వాత ఇక్కడ కనపడుతుంది మనకు దూరంగా ఒక బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయనేది ఒక బోర్డు ఉంటుంది. చూడండి అందమైన సీతాకోకచిలుకలు, వాటిని ఆకర్షించే విధంగా ఇక్కడ వాటికి సంబంధించిన పూల మొక్కలు ఉంటాయి. ఈ గార్డెన్ మొత్తం షేప్ కూడా బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఇది కనపడుతున్నదే వ్యూ టవర్. 60 అడుగుల ఎత్తులో ఉన్న వ్యూ టవర్ కింద ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. మనం ఇక్కడ చూడవచ్చు ఇలా మెట్ల ద్వారా పైకి ఎక్కాల్సి ఉంటుంది. బటర్ఫ్లై గార్డెన్ చూసినారా ఎలా కనపడుతుంది. అదేవిధంగా మొత్తం వైఎస్ఆర్ పార్క్ ఈ వ్యూ టవర్ నుంచి ఎంతో అందంగా కనపడుతుంది. ఒకవైపు దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ మనం చూడవచ్చు. Thank you.
ఇక్కడ పవిత్ర వనం అనే ఒకటి కనబడుతుంది మనకు. అనేక రకాల వృక్షాలతో ఈ పవిత్ర వనం నిండి ఉంటుంది. అదేవిధంగా ఆ చెట్ల పేర్లు అనేది ఆ చెట్టు కింద ఉన్న ఒక బోర్డు మీద రాసుకుంటుంది. ఏనుగు చెట్టు, పారిజాతకము, పొన్నా చెట్టు, ఇలా రకరకాల చెట్లతో ఈ పార్క్ మొత్తం నిండి ఉంటుంది. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.